ఎపిసోడ్ 4 శ్రీమద్ రామాయణం బాలకాండ 3వ సర్క. తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తర్వాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు. తూర్పు దిక్కుగా మొహం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు, నమస్కరించాడు, తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవుల్లో ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయాలన్నిటినీ ఆమూలగ్రంగా యథార్థంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములు స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరాతల మలకము అంటే చేతిలో ఉసిరికాయ మాదిరిగా స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తర్వాత తను చూచినట్లు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్ష ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థములు కూడా ఉండేటట్లు నారదులు చెప్పిన విషయములన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యం రచించాడు. ఆ రామాయణ మహాకావ్యంలో రాముని జననం, ఆయన ధర్మనిరతి పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవిలో వెళ్తున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివధనుర్భంగం, సీతాస్వయంవరం మనోహరంగా కళ్ళకు కట్టినట్టు రచించాడు. తర్వాత పరశురామునితో రామునికి వాగ్వాదం, రాముని యువరాజ పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరము కోరుకోవడం, రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్ణయం, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం, గంగానది దాటడం, గుహునితో రాముడు మాట్లాడడం, తన సారథి అయిన సుమంతుని రథము తీసుకొని వెనక్కు మరలమండం, సీతాలక్ష్మణ భరద్వాజులు ఆశ్రమం చేరుకోవడం, ఆయన ఆదేశానుసారం చిత్రకుటుంబునకు వెళ్ళడం, చిత్రకుటుంబులో పర్ణశాల నిర్మించుకొని ఉండడం, ఇంతలో భరతుడు వచ్చి రామునికి తిరిగి రాజ్యం స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, రాముడు తన తండ్రి మాట విని దుఃఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తన పాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముడు పాదుకలను తీసుకువెళ్ళి నందిగ్రామంలో నివసించడం, అక్కడ రామ పాదుకులకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తను రాజ్యపాలన సాగించడం, తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యము వెళ్ళడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, సరభంగుడు, సుతీష్యుడు మొదలగు మహర్షుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయతో మాట్లాడడం, అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వడం, తర్వాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడడం, ఆమెను విరూపిగా చేయడం, కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం,
ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుడిని సహాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించడం, రాముడు మారీచుడిని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసం శోకించడం, కబంధుణ్ణి చూడడం, పంబా సరస్సుకు వద్దకు వెళ్ళడం, శబరిని కలుసుకోవడం, అక్కడి నుంచి ఋష్యముఖ పర్వత ప్రాంతమునకు వెళ్ళడం, హనుమంతుడు రాముణ్ణి కలవడం, రామసుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధం, వాలి వధ, వాలి కోసం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధరాజ్యం ఇవ్వడం, సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెతకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశం గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతుణ్ణి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం, హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనకుని చూడడం, సింహికను చంపడం, లంకానగరము దగ్గర ఉన్న పర్వతాన్ని చూడడం, రాత్రియందు హనుమంతుడు లంకానగరం ప్రవేశించడం, సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం, రాముణ్ణి అంతఃపుర దర్శనం, తర్వాత హనుమంతుడు అశోకవనములో ఉన్న సీతను చూడడం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోకవనమును నాశనం చేయడం, ఇంద్రజిత్తుకు పట్టుబడడం, లంకాదహనము, హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం, దారిలో మధువనము నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అని చెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సహాయంతో సేతువుని నిర్మించడం, లంకానగరం చేరుకోవడం, లంకానగరం ముట్టడి రావణుని తమ్ముడు విభీషణితో మైత్రి, విభీషణుడు రావణ్ణి ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణు మేఘనాథుడు మరణించడం, రామరావణ యుద్ధం, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుణ్ణి లంకకు పట్టాభిషక్తుణ్ణి చెయ్యడం, సీతా సమేతుడైన రాముణ్ణి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకం, వానర సైన్యమునకు వారి వారి స్థంభరాలకు పంపివేయడం, రామరాజ్య వర్ణన, లోకాపనిందకు వెరిచి తిరిగి సీతను అడవిలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తర్వాత జరగబో విషయాలను వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు. ఇది వాల్మీకి విరాచిత శ్రీమద్ రామాయణం మహాకావ్యంలో బాలకాండ 3వ సర్గ సంపూర్ణం.